హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మీకు ఒక స్పెషల్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. క్యాటరింగ్ స్టైల్లో అరటికాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం మనం ముందుగా కావలసినన్ని అరటికాయలు తీసుకోవాలి, అవి కూడా పచ్చివి తీసుకోవాలండి. ఈ అరటికాయలు మనం ఒక్కొక్కటిగా పీల్ చేసి, అంటే తొక్క తీసేసి చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో ఇవేంటంటే అరటికాయలు త్వరగా నల్లబడిపోతాయి చెక్కు తీసిన తర్వాత. సో దానికోసం మనం ఒక వెజల్లో వాటర్ తీసుకుని తగినన్ని వాటర్లో మనం 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి కట్ చేసిన ముక్కలన్నింటినీ కూడా వాటిలో డిప్ చేసుకోవాలి. సో మనం ఇలా వేయడం వల్ల ముక్కలు అనేవి నల్లబడిపోకుండా తాజాగా ఉంటాయి. సో అందువల్ల మనం పసుపు ఉప్పు కలిపిన నీటిలో కంపల్సరిగా అరటికాయ ముక్కలు అనేవి వేసుకోవాలి. అరటికాయ ఫ్రై మనకి మెయిన్గా పొడి పొడిగా రావాలంటే పిడికెడు, పుట్నాల పప్పు, దాంతోపాటు 1 ఎండుమిర్చి, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని బాగా మెత్తగా ఈ విధంగా మనం మిక్సీ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకోవాలి. కడాయిలో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని దానిలో 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే తాలింపు దినుసులు, దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 లేదా 1 ఎండుమిర్చి తీసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దానిలో మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం పసుపు నీటిలో నానబెట్టుకుని ఉన్న అరటికాయ ముక్కల్ని కూడా దీనిలో యాడ్ చేసుకుని ఈ విధంగా మొత్తం అంతా కూడా ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ ఆగిన తర్వాత దీనిలో మనం అవి కొంచెం మగ్గిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకున్న తర్వాత 1 మినిట్ ఆగి మళ్ళీ మనం దీనిలో స్పైసీనెస్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. సో కారం మొత్తం కూడా ముక్కలన్నిటికీ పట్టే వరకు కలుపుకుని 2 మినిట్స్ ఆగి మనం దీనిలో పుట్నాల పొడి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ పొడిని కొద్దిగా తీసుకుని ఈ ముక్కలపై చల్లాలి. ఇలా చల్లుకున్న తర్వాత చూడండి, ముక్కలు అనేవి మనకి చాలా పొడి పొడిగా అనిపిస్తాయి. నేను కొంచెం మంట ఎక్కువ పెట్టడం వల్ల అది కింద అడుగంటింది. సో మీరు లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోండి. నేను తీసుకున్నది లేత అరటికాయ కాబట్టి సో అది కొంచెం ఎక్కువసేపు మగ్గిపోయిందన్నమాట. మనం జస్ట్ 5 to 6 మినిట్స్ పాటు మగ్గనిస్తే సరిపోతుంది. ఇంకా అంతకుమించి అక్కర్లేదండి, ఉడకబెట్టాల్సిన అవసరం కూడా లేదు అరటికాయని. చూసారు కదండి పొడి పొడిగా క్యాటరింగ్ స్టైల్లో బనానా ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు నాకు కమెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ కూడా చేయండి. ఇక నుంచి నేను కంపల్సరిగా డైలీ ఏదో ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తూ ఉంటానండి. Thank you for watching. Have a nice day. Please subscribe my channel.